సంచలన ప్రకటన చేస్తానని ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్ళీ మెత్తబడ్డారు. ముందుగా చెప్పినట్టుగా ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జగ్గారెడ్డి సంచలన ప్రకటన జోలికి మాత్రం వెళ్ళలేదు. బీజేపీ టీఆర్ఎస్ పై విమర్శలు చేసిన తన ప్రెస్ మీట్ ముగించారు. దీంతో జగ్గారెడ్డి మళ్ళీ మెత్తబడిపోయారనే విషయం తేలిపోయింది. సంచలన ప్రకటన ఏమైందని మీడియా ప్రతినిధులు పదే పదే ప్రశ్నించిన వాటి గురించి వద్దని చెప్పుకొచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మరోసారి క్లారిటీ ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్లో ఫైర్ అయిన జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని దాదాపుగా డిసైడ్ అయ్యారని అంతా అనుకున్నారు. మరోవైపు జగ్గారెడ్డిపై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదు చేశారని, హైకమాండ్ ఫిర్యాదు చేయడానికి ముందే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడాలని అనుకుంటున్నారనే చర్చ కూడా జరిగింది. కానీ సంచలన ప్రకటన చేసిన న్యూస్ మేకర్ అవుతారని భావించిన జగ్గారెడ్డి అలాంటిదేమీ లేదని చెప్పడంతో అసలేం జరిగిందనే దానిపై టాక్ మొదలైంది. జగ్గారెడ్డి అసంతృప్తితో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయిందని, ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలు ఫోన్ చేసి ఆయన్ని కన్విన్స్ చేశారని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై తర్వాత మాట్లాడదామని, ఇప్పుడు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కాంగ్రెస్ పెద్దలు జగ్గారెడ్డికి సూచించారని సమాచారం. ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ రావడంతోనే జగ్గారెడ్డి ఈ విషయంలో సైలెంట్ అయ్యారని, తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని పలువురు భావిస్తున్నారు. మరోవైపు జగ్గారెడ్డిని రాష్ట్ర స్థాయిలోని కొందరు కీలక నేతలే బుజ్జగించారనే చర్చ కూడా సాగుతోంది. జగ్గారెడ్డి తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఆ తరువాత పరిణామాలు వేగంగా మారిపోయే అవకాశం ఉందని, రేవంత్ రెడ్డిని కట్టడి చేయడానికి అంతా కలిసికట్టుగా ఉండాలని కొందరు నేతలు జగ్గారెడ్డికి సూచించారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీనియర్ నేతలంతా కలిసి కన్విన్స్ చేయడంతో రాష్ట్ర స్థాయి నేతల బుజ్జగింపులతోనే జగ్గారెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ నేతలు మళ్లీ కలిసి పనిచేస్తారా, లేక ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించి ఎవరి పని వాళ్లు చూసుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ప్రకంపనలు సృష్టిస్తాడని అనుకున్న జగ్గారెడ్డి కూలవడం వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉందా, లేక స్థానిక నేతలే రంగంలోకి దిగి అంతా చక్కబెట్టారా అన్నది సస్పెన్సే.